హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సో పండగ సీజన్ వచ్చేసింది కదండి, పండగ అనగానే మనకు ముందుగా పిండి వంటలు గుర్తొస్తాయి కదూ. సో ఈరోజు అమ్మూల్స్ కిచెన్లో కొబ్బరి బూరెలు చేసుకుందాం. ముందుగా కొబ్బరి బూరెల కోసం 1 కేజీ బియ్యం నానబెట్టుకొని ఆరబెట్టుకొని మర పట్టించుకోవాలి. బయటకెళ్ళి మర పట్టించుకోలేనప్పుడు ఇంట్లోనే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇంట్లోనే మిక్సీ పట్టుకున్నట్లయితే ఆ పిండిని జల్లించుకోవాలి. ఆ తర్వాత నేను ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఒక కొబ్బరికాయ మొత్తం తీసుకున్నాను. ఆ తర్వాత నేను 1/4 కిలో బెల్లం తీసుకొని దానిలో కొంచెం వాటర్ పోసుకొని దాన్ని తీగపాకం లాగా తీసుకురావాలన్నమాట. సో లో ఫ్లేమ్లో మాత్రమే తిప్పుతూ ఉండాలి తీగపాకం వచ్చే వరకు. సో మనకి తీగ పాకం వచ్చిందని ఎలా తెలుస్తుందంటే, కొంచెం పాకం తీసుకొని వాటర్లో వేసినట్లయితే అది ఉండలాగా కట్టాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఉండలాగా చేసుకోగలిగితే అది తీగ పాకం అయిపోయినట్టు మనం ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక 1½ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి, అలాగే 1/4 గ్లాస్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం మర పట్టించుకున్న పిండి ఉంది కదా, అది వేసి బాగా కలపాలి. సో మనం 1 కేజీ పిండి మర పట్టించుకొని పెట్టుకోవాలి పక్కన. కానీ మనం ఈ పాకానికి సరిపడా చూసుకుంటూ వేసుకోవాలి. పిండి మనకి ఎంత పడుతుంది, ఎంత సరిపోతుంది అలా చూసుకుంటూ కలుపుకోవాలి. ఒక చలిమిడి ముద్దలా కలుపుకోవాలన్నమాట. ఆ తర్వాత కలుపుకున్న పిండిని బూరెల్లాగా ఒత్తుకొని వేడివేడి నూనెలో వేసి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి. చూసారు కదా కొబ్బరి బూరెలు తయారీ విధానం? మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. మీరు గనక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.